కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయినవారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును.